తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా గ్రామాలలో నిర్వహిస్తున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా చెవెల్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్నారు గ్రామ సర్పంచ్ మాణిక్ రెడ్డి గారు. ఈ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, ఎలాంటి పనులు చేశారు, ఇంకెలాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇలా గ్రామ పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నా పేరు సామ మాణిక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చెవెల్ల మండలం దేవునెరవల్లి గ్రామ సర్పంచ్ని 30 రోజుల ప్రణాళిక గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టింది. ప్రతి గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్, ఈ గ్రామాలల్లో అభివృద్ధి చేసుకోవాలి. సర్పంచులన్నీ ఒక నివేదిక పెట్టింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గ్రామంలో క్లీనింగ్ చేశాం, చెట్లు నాటాము, మొత్తం 1000 మొక్కలు నాటాం ఈ గ్రామంలో. డంపింగ్ యార్డు తడిపొడి చెత్త డంపింగ్ యార్డు కూడా వర్క్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. ఈ గ్రామంలో అభివృద్ధిలో ముందున్న గ్రామం. ఇంతకుముందే మేము ఈ గ్రామానికి ప్లాస్టిక్ నిషేధం 100% పెట్టినాం. అంటే ప్లాస్టిక్ ఎవరు వాడకూడదు. ఇంకోటి క్లీన్ అండ్ గ్రీన్ అంటే గ్రామంలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్లు వేసుకున్నాం. 30 డేస్ ప్రోగ్రాంలో కూడా చాలా మటుకు కొన్ని అడ్డంకులు వచ్చినా గ్రామంలో గ్రామ ప్రజలంతా మాకు సహకారంతో నిలబడి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాం. ఇంకా స్తంభాలు, కరెంటు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్స్, సీసీ రోడ్లు, ఇంకా చాలా అభివృద్ధి జరిగేటుంది, జరిగినాయి. ఇప్పటి వరకు అయితే 30 డేస్ ప్రోగ్రాం వచ్చి చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇలాంటిది సంవత్సరంలో ఒకసారి 2 సార్లు పెడితే ఇంకా బాగుంటుంది. ఈ ప్రణాళిక నిరంతరం కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవాలంటే ఈ ప్రణాళిక పెట్టినంత మాత్రం నాకు సరిపోదు. దీనికి నిధులు కూడా మంజూరు చేయాలి. ఒక్కొక్క గ్రామానికి 5 నుంచి 10 లక్షల బడ్జెట్ పెడితేనే ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అభివృద్ధి చెందిన గ్రామాలు, చెందని గ్రామాలకు కూడా చూసి ఎక్కువ తక్కువ బడ్జెట్లు పెడితే అప్పుడు బాగా అభివృద్ధి చెందుతారని నేను ఆశిస్తాను. ప్రధానంగా మేము మాక్సిమం మన రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఈ 30 డేస్ ప్రోగ్రామ్ పైన స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏ గ్రామంలో కూడా మాకు ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. అంటే మీరు ప్రత్యేకంగా మీ గ్రామంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించామని అంటున్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. దీని మీకు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, దీని గురించి? అంటే నేను సర్పంచ్ అయిన వెంబడే గ్రామంలో చూస్తే ఎటు చూసినా చెత్త, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలన్నీ జామైనవి. ఎందుకు జామైనాయి అని వాటిని చెకప్ చేస్తే మొత్తం ప్లాస్టిక్ కాగితాలు, బట్టలు, ఈ వ్యర్థాలన్నీ మొత్తము ప్లాస్టికే ఎక్కువ ఉంది అందులో. కాబట్టి దాన్ని మేము మా గ్రామం తరఫున ఏం చేసినామంటే క్లీన్ అండ్ గ్రీన్, ఒక ఇంటికొక బ్యాగు. బయటికి వెళ్ళాలంటే, షాప్లకి వెళ్ళాలంటే కవర్ పట్టుకపోకండి, ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇంటికి ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చాను. అంటే మటన్కి వెళ్తే అక్కడి నుంచి కవర్లు, 1 కిలో మటన్ తీసుకుంటే దానికి 3 కవర్లు తీసుకొస్తారు. ఆ కవర్లు, 3 కవర్లు తీసుకురాకుండా ఒక బ్యాగ్ టిఫిన్ బాక్స్ తీసుకుపోయి దానిలో తీసుకురమ్మను. అంటే దుకాణాలలో దుకాణదారులు ఏం చేశారంటే జర అభ్యంతరం తెలిపారు. వాళ్ళకి ఏం చేశామంటే ఈ కవర్స్, ఈ బ్యాగ్స్ ఇచ్చాం. మీ సొంత డబ్బులు? సొంత డబ్బులు పెట్టి ఈ కవర్స్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్ని తీసుకొని ఈ కవర్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాం. ఇవి ఇచ్చినాక వాళ్ళు అమలు చేయకపోతే 500 రూపాయలు జరిమానా,
విధిస్తామని తీర్మానం చేసినాం గ్రామ పంచాయతీ నుంచి. వాళ్ళకు నోటీసులు పంపించినాం మా సెక్రటరీ గారు కారోబార్తో, మా పంచాయతీ మెంబర్స్ అందరు కూడా మాకు ఫుల్ సహకరించి ఇంటింటికి తిరిగి అందరికి చెప్పేశారు కవర్ వాడద్దు, బ్యాగులు తీసుకురండి, బ్యాగులతోటే తీసుకురండి. ఓకే సార్, ఇప్పుడు మీ గ్రామానికి వచ్చేసరికి మీ గ్రామంలో ఇంకా చేయవలసిన ముఖ్యమైన ప్రధానమైన ఏమైనా సమస్యలు పనులు మిగిలి ఉన్నాయా, అవి ఏ విధంగా మీరు ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మా గ్రామంలో సమస్యలు అన్నిటివి మొన్నటి వరకు సగం పడ అయిపోయింది, సగం అయిపోయినాయి, ఇంకా కొంచెం ఉన్నాయి. అవి కొన్ని సీసీ రోడ్లు, కొన్ని మిషన్ భగీరథ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ 100% ఉంది, కొన్ని కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్లను కూడా వెడల్పు చేసుకోవడం, కొన్ని ఏంటంటే వాటర్, ఓకే వాటర్ సమస్య కొంచెం తీరింది ఇప్పుడు. అవి మొత్తం అన్ని 100% మిషన్ భగీరథ పైప్ లైన్స్ అయిపోయి నల్లలు వచ్చేసి అవి తీరిపోతాయని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ 3 రోజుల ప్రణాళిక పైన ఒక గ్రామ సర్పంచ్గా మన తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మీరు ఎలాంటి ఏమైనా సూచనలు ఇస్తున్నారా, లేకపోతే ఎలాంటి ఏమైనా ప్రాబ్లం పైన మీరు డైరెక్ట్గా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకా నిధుల పరంగా ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారు, వాటిని మీరు ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీరు భావిస్తున్నారు? అంటే గవర్నమెంట్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి సర్పంచులకు, గ్రామాలకు. ఇక్కడ ఏదన్నా ఇబ్బందులు వచ్చినా గవర్నమెంట్ వాళ్ళ సహకారం కూడా మాకు ఉండాలి. ఇప్పుడైతే ఇదైతే బెస్ట్, 30 రోజుల ప్రణాళిక అంటే ఈ ప్రణాళిక ద్వారా చేసింది అన్ని గ్రామాలు చేసినా లేదో తెలియదు, కానీ మా అంతవరకు అయితే మేము 100% దీన్ని వర్క్ చేసినాం. ఇది ఇంకా నిరంతరం కొనసాగించాలి, బడ్జెట్ కూడా పెట్టాలి. బడ్జెట్ లేకపోతే ఇప్పుడు అన్ని ప్రణాళికలు చేసుకుంటా పోతున్నాం, ఇప్పుడు ఈ పని చేసుకుంటా పోతుంటే ఒక ఆయన వచ్చి నాకు రోడ్డు కావాలి, ఇదంతా బుజ ఉంది, మరి మీరు అన్ని ఇవన్నీ సాఫ్ చేస్తారు కానీ రోడ్లే దిగేస్తలేదని అడుగుతారు. వాళ్ళకి రోడ్ వేయాలి, డ్రైనేజ్ లేదా లేదా డ్రైనేజ్ చేయాలని డ్రైనేజ్ చేయాలి. ఇప్పుడు సమస్య తీరాలంటే డబ్బులు అవసరం, బడ్జెట్ పెడితేనే బెటర్ అని అంటున్నాం. ఈ 30 రోజుల ప్రణాళికలో మేము చేస్తున్న అభివృద్ధికి ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, ఇంకా కొన్ని హక్కులు కల్పించాలి సర్పంచులకు, అలాగే నిధులు కూడా కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఈ సమస్య సమావేశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా, అలాగే ప్రపంచానికి తెలియపరుస్తున్న ఈ వీస్ పై టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణారెడ్డి, దేవునిరవల్లి గ్రామస్తుల్ని. అయితే ఇంగుడు గుంతల గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఇంగుడు గుంతల దువ్వడం వల్ల బిల్డింగ్ పై నుంచి వచ్చే నీళ్ళు, రోడ్ల పై నుంచి వచ్చే నీళ్ళు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతాయి రోడ్ బాగులో పడి. అలా పోకుండా ఎక్కడికక్కడ ఇనికేటట్టు, ఇనికి భూగర్భ జలాలు బాగా పైకి రావాలనే ఉద్దేశంతో ఈ ఇంగుడు గుంతలు దువ్వడం జరిగింది. ఇంగుడు గుంతలు తవ్వి అక్కడ నీళ్ళు వచ్చిన నీళ్ళను మొత్తము అక్కడే, ఎక్కడ నీళ్ళు అక్కడనే ఇంకిపోయి భూగర్భ జలాలు బాగా పెరగడం వల్ల బోర్రల నుంచి బాగా వాటర్ వస్తుంది, ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకడం వల్ల క్లోరైడ్ వాటర్ లేకుండా ఎక్కడక్కడ ఇంకిపోవడం వల్ల మంచి వాటర్ వస్తాయి అని చెప్పే ఉద్దేశంతో ఈ ఇంకుడు గుంతలు తవ్వడం జరిగింది. ఇంకుడు గుంతలలో ఫస్ట్ తవ్వి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు వేసి దానిపైన ఇంకా 10 mm రాడ్స్ కంకర్ వేసి దానిపైన ఉసుక పోసి దాన్ని చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి మంచిగా వ్యవసాయదారులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా ఈ ప్రణాళికలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేయడం జరిగింది. ఇలాంటి పనులు చేయడం వల్ల ముందు ముందు భవిష్యత్ తరాలకు నీటిని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు తెలుపుతున్నాను. ఇది కులవర ముందు మాకు భయం ఉండే, ఈ కుల కొట్టిన సంది మంచిగా అయింది. ఈ ఎలుకలు పందికోకులు సీదుండే, ఇప్పుడు మంచిగా ఉన్నది, లాస్ ఉన్నది. నా పేరు మాధవి, నేను 4వ వార్డు నంబర్ని.
30 డేస్ ప్రణాళిక, దానివల్ల పనులు బాగానే అయినాయి. ఇది పాడబడ్డ ఇండ్లు గుళ్ళగొట్టినాము. ఇల్లు గుళ్ళగొట్టక ముందు ఇటు నుంచి వెళ్ళి పాములు కానీ, పాడబడ్డ ఇల్లు ఉండే ఇంట్లో పాములు, ఎలుకలు, పందికోకులు అట్లా వస్తుండే. దీన్ని గుళ్ళగొట్టినాక ఇలాంటిది ఏం లేదు, పాములు రావడము, పందికోకులు అలాంటిది ఏం లేదు, బాగానే ఉంది. ఇట్లాంటి ఇంట్లో ఒక 15-30 దాకా ఉండే మా ఇట్లా ఇండ్లు, ఇవన్నీ గుళ్ళగొట్టినాము, బాగానే ఉంది. ఇది ఇప్పటివరకే కాకుండా ఇంకా నిరంతరంగా జరగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. బాగుంది 30 డేస్ ప్రణాళిక. నమస్తే, నా పేరు మాధవి, నేను ఫస్ట్ వార్డ్ మెంబరు. మా ఊళ్ళో 30 డేస్ ప్రణాళిక చేయడం వలన చెట్లను 500 నుండి 1000 వరకు పెంచినాం. చెట్లను మంచిగా పెంచితే మనకు మంచిగా పర్యావరణం బాగుంటుంది. చెట్లను అన్ని చోట్ల నరికేయడం వలన ఆక్సిజన్ సరిగ్గా రావట్లేదు. అడవులు ఎక్కడ చూసినా అడవులు నరికేస్తారు. అడవులు నరకడం వలన అడవులలో ఉండవలసిన జంతువులు అనేటివి ఊళ్ళ మీద పడుతున్నాయి. అందుకని మా ఊళ్ళో చెట్లు పెంచాలని 1000 వరకు నిర్ణయించుకొని 1000 వరకు చెట్లు పెంచాము. అంతటా ఈ ప్రణాళిక చాలా బాగుంది. ప్రభుత్వం ఇట్లనే ఈ ప్రణాళికను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు మంజుల, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం దేవునిరవల్లి గ్రామం అది. అందులో సెకండ్ వార్డ్ మెంబర్ని నేను. చెట్లను ఎంత మంచిగా పెంచినామంటే, చెట్లను 1000 నుండి 2000 వరకు పెంచాము. చెట్లను పెంచడం వల్ల ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాము. చెట్లను ఎన్ని రకాలు ఎంత మంచిగా పెంచితే అంత మంచిగా వర్షాలు సమృద్ధిగా పడతాయి. మళ్ళీ పర్యావరణం కూడా చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెట్లను పెంచడం అయింది. పండ్ల చెట్లను పెంచడం వల్ల పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. మరియు కొన్ని కూరగాయల చెట్లు పెంచడం వల్ల గిట్టా ఆరోగ్యంగానే ఉంటాం. మనం పండించిన దానికి వేరే వాళ్ళు పండించిన దానికి గిట్టా అందులో వేరే వాళ్ళు పండించిన దగ్గర అయితే కెమికల్స్ వేయడం వల్ల గిట్టా, మనం పండించింది అయితే కెమికల్ లేకుండా పండిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉంటుందని కూరగాయల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెద్ద పెద్ద చెట్ల మొక్కలు గిట్టా పెంచుతున్నాము. ఇది 30 రోజుల ప్రణాళికల్లో భాగంగా ఇంత మంచిగా ఇచ్చిన ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. నా పేరు లత, మా దేవునిరవల్లి, 7వ వార్డు మెంబర్, ఉప సర్పంచ్ నేను. మేము సిసి కెమెరాలు పెట్టినాము, మొత్తం సిసి కెమెరాలు పెట్టినాము, మంచిగా ఉంది మా అన్నిటికీ. కరెంటు విధంగా మంచిగా చేసిండు మా దగ్గర. మళ్ళీ స్తంభాలు ఇప్పించినాము, మళ్ళీ లైట్ పెట్టించినాము, మంచిగా అయింది. అందరికీ నమస్కారం, నా పేరు సువర్ణ, నేను 5వ వార్డులో ఉంటాను, కోఆప్షన్ మెంబర్ అయినప్పుడు. నేను మహిళా సంఘంలో అధ్యక్షాన్ని. మా దగ్గర 30 రోజుల ప్రణాళికలో ఊరంతా తిరిగి చూసి అంతా వార్డులలో మంచిగా చేయడం, గడ్డి తీసేయడం, చెత్త తీసేయడం, మంచిగా చెట్లు నాటడం, జాలీలు పెట్టడం అంతా చేయడం జరిగింది. అంతా మంచిగా చేసినాము. స్తంభాలు లేని దగ్గర స్తంభాలు వేయడం, బయటకు పెట్టడం, కడి చెత్త కూర చెత్త అన్ని చేయడం, డస్ట్బిన్ చేయడం అంతా జరిగింది. ఇలాంటివి మంచిగా జరగాలి, ఊళ్ళో అంతా డెవలప్మెంట్ కావాలి అని కోరుకుంటున్నాం. ఇంకా కంటిన్యూ, ఇప్పుడు 30 రోజులే కాకుండా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. అయితే మాకు సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ప్రతి ఏ ఇన్వెస్ట్మెంట్ జరిగినా కానీ మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది ఇంకోటి ఫోన్ పోయినా కానీ, ఏదన్నా పశువులు పోయినా కానీ, ఏదానికైనా కానీ సీసీ కెమెరా మస్తు ఉపయోగపడుతుంది. ఇలాంటివి ప్రతి గ్రామాల్లో ఫిట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిది ఏది జరిగినా కానీ ప్రతి ఒక్కటి మాకు ప్రణాళిక బద్దంగా కేసీఆర్ గారి ప్రణాళిక తీసుకొచ్చిన ముఖ్యంగా ప్రణాళిక తీసుకొచ్చినందుకు ఇలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రతి ఇట్లానే కంటిన్యూ దీన్ని తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు నరసింహగౌడ్, మా దేవునిరవల్లి. అయితే ఒక మినరల్ వాటర్ మా ఊళ్ళో తాగడానికి చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ ఆ బోర్లలో నీళ్ళు రాకపోతుండే, ఇప్పుడు నీళ్ళు బోర్లలో మంచిగా వస్తున్నాయి. 4 రూపీస్కే 20 లీటర్ల క్యాన్ మా ఊళ్ళో వాటర్ పెట్టారు.
దాని వలన చాలా మంచిగా ఉంది. అలాగే 30 రోజుల ప్రణాళికలో ఈ చెట్లంతా చాలా బురదగా ఉంటుండే. ఇది హనుమాన్ టెంపుల్, ఈ రోడ్ గిట వేసుకోవడం జరిగింది. దీని వలన మాకు చాలా బాగుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మా దగ్గర, అది బాగానే చేశారు మా సర్పంచ్ గారు అందరు కలిసి. అది కూడా చాలా బాగుంది. ఇంకా మంచి మంచి పనులు కావాలి. ఇంకా మన అందరు సహకరించి ఇంకా మంచి మంచి పనులు చేసుకొని ఇంకా ఊరు డెవలప్ కోసం కృషి చేస్తాము. అందరు దీంట్లో అందరు భాగస్వాములు కావాలి. ఈ అవకాశం ఇచ్చిన వీపైకి ధన్యవాదాలు. నా పేరు పత్తి సత్యనారాయణ, నేను దేవునేరవల్లి గ్రామ పంచాయతీ కారోబారు. అయితే మా విలేజ్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మా ఊరును ఎంతో అభివృద్ధి జరిగిందని నేను అనుకుంటున్నా. దీనికి మా సర్పంచ్ సాబ్ సామా మాణిక్యరెడ్డి గారిది, చాలా వార్డ్ మెంబర్స్ గ్రామస్తులది చాలా కష్టం, చాలా శ్రమించారు. ఇదే విధంగా సీఎం కేసీఆర్ గారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఒక 30 రోజులే కాకుండా నిరంతరం కంటిన్యూ చేయాలని నా యొక్క అభిలాష. అయితే ఇంకొకటి ఏంటంటే, మా ఊళ్ళో ఖాళీ ప్లేస్లలో ఎక్కడ కూడా చెత్త వేయకుండా ఒక మినీ ట్రాక్టరు కిరాకు పెట్టి దానికి నెలకు 10,000 ఇచ్చి మా సర్పంచ్ సాబ్ గారు ఎంతో శ్రమ పడుతుర్రు. దాన్ని ఎక్కడంటే అక్కడేసి జ్వరాలు, డెంగీ ఇట్లాంటి అనేక రకాల రోగాలు కారణమవుతున్న జనాలను ఆ విధంగా ఉండొద్దని చెప్పేసి ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ వచ్చిన దాంట్లో చెత్త డబ్బాలు పంపిణీ చేసి చెత్త డబ్బాలలో తడి పొడి వేరు చేసి ట్రాక్టర్ వేస్తే డంపింగ్ యార్డ్ తరలిస్తారు. ఆ డంపింగ్ యార్డ్ కూడా మాకు ఇక్కడనే ఉంది. అయితే ప్లాస్టిక్ కూడా నిషేధం చేసిండు మా సర్పంచ్ సాబ్ గారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇదే విధంగా కొనసాగించాలని, ఇట్లా సర్పంచులకు ఇంకా సహకారం అందించాలని సీఎం గారిని, ప్రభుత్వం గారిని, ఈ V5 వారి తరపున నేను కోరుకుంటున్నా. పేరు శ్రీనివాస్, నేను స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి యూత్ అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మా అంటే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మా యొక్క గ్రామం యొక్క పేరు రావాలని మా ఊరు పెద్దలందరూ కూడా ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ ప్రజెంట్ సర్పంచ్ కానీ అందరూ కూడా తమ యొక్క సాయచితో కృషి చేస్తున్నారు. అదే ఆ విధంగా ఆ కార్యక్రమంలో ఈసారి మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా మన దేవునేరవల్లి గ్రామంలో నేతదానం అనేది మేము మా యొక్క యూత్ తరఫున మా పెద్దల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క కోఆపరేషన్తో నేతదానాన్ని తీసుకొచ్చాము. మా ఊరిలో 100% నేత్రదానం ఇవ్వడానికి ముందుకొచ్చి స్వతహాగా అంటే తనకు తనకు సెల్ఫ్గా వాళ్ళు సంతకాలు చేయడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మన సరోజినీ దేవి హాస్పిటల్లో మేమందరం కూడా స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ వాళ్ళందరి ముందల స్వచ్ఛందంగా మా యొక్క పేరును నమోదు చేసుకుని ఎవరైనా మరణించినట్లయితే వారి యొక్క కళ్ళు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ఒప్పుకున్నటువంటి ఏకైక గ్రామం ఏదంటే దేవుని ఎరవల్లి గ్రామంగా నేను ఎంతో సగర్వపడుతున్నాను. మా యొక్క సర్పంచ్ గారిని, మా యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకోసమంటే దీనికి తమంతు కృషి సహకారం అందించినటువంటి గ్రామ ప్రజలకు నా యొక్క తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈసారి కూడా మన స్వామి మాణిక్యరెడ్డి గారు సర్పంచ్ ఆధ్వర్యంలో మా యొక్క యూత్ తరఫున ప్రజెంట్గా స్వామి వివేకానంద యూత్ తరఫున ఇంకో యూత్ కూడా ఉంది, శివాజీ యూత్ అనే ప్రజెంట్గా చిన్న పిల్లలు ఏర్పాటు చేసుకున్న యూత్ కూడా ఉంది. వాళ్ళందరి ఆధ్వర్యంలో అందరు కోఆపరేషన్తో కలిపి మా యొక్క దేవునేరవల్లి గ్రామ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హైస్కూల్ ఆవరణలో మేము బ్లడ్ డొనేషన్ చేయాలని నిశ్చయించుకోవడం అనేది జరుగుతుంది. దానికి మా యొక్క పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క గ్రామంలో చెట్లు పచ్చదనం పరిశుభ్రత అనేది చూసినట్లయితే ఎక్కడ కూడా నీట్గా, మొన్న కూడా అందరూ డస్ట్బిన్ అనేది ఇచ్చారు, ఒకటి పొడి చెత్త, ఒకటి రెండోది తడి చెత్త ఉపయోగించుకోవడానికి డొనేషన్ చేసినటువంటి వాళ్ళు ముందుకొచ్చి డొనేషన్ చేసినటువంటి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే రకంగా మా విలేజ్ అన్ని రకాలుగా అన్ని పనులలో కూడా ముందంజలో ఉందని నేను సగర్వంగా చెప్తున్నాను. దీంతోపాటు ఇంకా నూతనమైనటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో తీసుకొని మా యొక్క గ్రామాన్ని మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మన యొక్క గ్రామానికి పేరు వచ్చే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మన సర్పంచ్ గారికి నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. నా యొక్క విన్నపాన్ని ఈ సందర్భంగా టీవీ5 సందర్భంగా
వీఫై సందర్భంగా నా యొక్క ఆలోచనను ముందుంచుతున్నాను. వీఫై సందర్భంగా ముందుంచుతున్నాను. దీనికి కూడా అందరూ సహకరించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వీఫై న్యూస్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈశ్వర్, సంకల్ప్ ఫౌండేషన్ ఫౌండర్. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు 30 రోజుల ప్రణాళికను ఏ విధంగా అయితే తీసుకున్నాడో ఆ ప్రణాళిక ఆ గ్రామాభివృద్ధిని స్వాగతించదగ్గటటువంటి విషయము. అయినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పరిశుభ్రత పాటించాలి అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూనే గ్రామంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశాన్ని కూడా దానికి జోడించనుంటే ఇంకా బాగుండేది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ 30 రోజులు కాకుండా ఇంకో 30 రోజులు యాడ్ చేసి వాళ్ళకు స్కిల్స్ నేర్పించి ఆ స్కిల్స్ ఆధారంగా యువతకు ఉపాధి కల్పించినట్లయితే ఒకవైపు గ్రామ శుభ్రత, రెండో వైపు యువతకు ఉపాధి కల్పించినట్టయితే ఈ దేశము ప్రపంచంలో అగ్రగామి దేశంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కేవలము నిరుద్యోగాన్ని పూర్తి చేయటం అనేది అసాధ్యము, అయినప్పటికీ కూడా ఈ వేళ ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని ఎర్రవల్లి గ్రామం ఎక్కువగా వ్యవసాయ ఆధారితమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో టమాటాలు, వంకాయలు, బీరకాయలు, దొండకాయలు రకరకాల కూరగాయలు పండిస్తారు. వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి బిజినెస్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినట్టు ఒక సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలకు సారీస్ ఎంపోరియం లాగా పెట్టి వాటికి సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక సెంటర్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఉపయోగించి వాటికి స్కిల్స్ ఈ విధంగా అందించగలిగితే గ్రామంలో ఎవరికి కూడా ఉపాధి లేదు అనే అవకాశం లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఈరోజు డిగ్రీలు, పీజీలు, పట్టాలు పొందినంత మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అనే విషయాల్లో నుంచి ఈరోజే యువత బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి అటువంటి స్కిల్స్ని నేర్పించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన వీపై వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం ఇచ్చి అదేవిధంగా ఇటువంటి వాటిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీఫై న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 30 రోజుల ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,751 గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మా గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు పకడ్బందీగా ప్రణాళికతో అరకుర నిధులున్న పూర్తి స్థాయిలో దిగ్విజయంగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రగతి భవన్ రివ్యూ చేస్తూ 8 తారీఖు 9 తారీఖు అనుకుంటా గ్రామ పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా కమిషనర్ రంగనరావు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు, డిపిఓలు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి 30 రోజుల ప్రణాళికలో గ్రామాల్లో ఎప్పుడు లేని విధంగా పని జరిగింది అని ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అంటే అరకొర నిధులు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీలో చాలా వరకు పనులు చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంతోషకం, అది అశ్చర్యం. అదే స్ఫూర్తితో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మహాత్మా గాంధీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశ స్వరాజ్యం వస్తుంది, గ్రామాలు బాగుపడేటప్పుడే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో వారి కలలు నిజం చేయాలన్నటువంటి సదుద్దేశంతో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణలో పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ పంచాయతీకి, మండల పరిషత్కు, మండల పరిషత్కు, జిల్లా పరిషత్కు, జిల్లా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలన, మండల స్థాయిలో మండల పరిపాలన, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిపాలన జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయమంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ప్రణాళికలు 29 అంశాలు అన్ని కూడుకున్నాయి కాబట్టి, అన్ని పకడ్బంది చేశారు కాబట్టి ఇప్పుడు మహిళా శిశు సంక్షేమం కావచ్చు, పశుసంవర్ధనం కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, వీటన్నిటిని 29 అంశాలను పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలకి అనువదిస్తే ఇదే స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధి చెందుతాయని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన గ్రామ పంచాయతీ కార్మికులకు
8,500 రూపాయలు ఇవ్వమని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కానీ గ్రామ పంచాయతీల్లో యావరేజ్ పెద్ద గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ తీసుకున్నా కానీ కనీసం ఒక 5 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది అవసరం ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులతో ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా పనిచేయించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా అరకొరణ నిధులతో నడిచింది. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అమలు చేయాలంటే 8,500 రూపాయలు ఇవ్వాలని అమలు చేసినటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలంటే గ్రామ పంచాయతీలో ఆర్థిక స్తోమత అంతెంత ఉంది. మీరు ఈ మధ్యన తీసుకున్నటువంటి తాండాలు గూడాలు కూడా గ్రామ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి నిధులు అరకొర నిధులు ఉంటాయి. దాదాపుగా 51 కోట్ల రూపాయలు 51 కోట్లు అంటే సంవత్సరానికి వచ్చేసి 600 కోట్ల రూపాయలు అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తున్నాం. ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినారో ఈ నవంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ నిధులు ఇవ్వమని వచ్చే బడ్జెట్లో ఆ నిధుల కోసం బడ్జెట్లో పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఉన్నాము. మనం ఇంతవరకు చూసిన గ్రామాల పరిస్థితిని బట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ప్రత్యేకంగా ఈ గ్రామంలో మనం గమనించింది ఏంటంటే వేరే గ్రామం పంచాయతీలో ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ని నిషేధించారు. స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి సపరేట్గా కాటన్ బ్యాగ్లు ప్రతి ఇంటికి సరఫరా చేయడం, అలాగే గ్రామంలో ఈ గ్రామానికి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ గ్రామం మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ గ్రామంలో ఎవరు మృతి చెందినా వారి కండ్లని మన ప్రభుత్వానికి ఇస్తున్నారు, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఒకటిది. ఇలాంటి గ్రామాన్ని మనం ఈ పరిశీలనలో ఎక్కడ చూడలేదు. ఈ గ్రామంలో 30 డేస్ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ 30 రోజుల ప్రణాళికలో భాగంగా వాటిని నెరవేరుస్తూ అవి కాకుండా సపరేట్గా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు ఇంకా వేరే గ్రామాలు కూడా చేయాలని మనం వీపై ద్వారా ఈ గ్రామస్తులకు మన ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరికీ చెప్తున్నాము. అలాగే ఈ గ్రామంలో ముఖ్యంగా మన బతుకులను నాశనం చేసేది మద్యపానం, తాగుడు. ఈ తాగుడు అనేది ఈ గ్రామంలో పూర్తిగా నిషేధించిందని మనతో చెప్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి పనులు, కొన్ని అభివృద్ధిపరమైన సమాజాన్ని ప్రభావితం చేసే కొన్ని ఇంపార్టెంట్ పనులు ఇలాంటి గ్రామంలో పెట్టడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఈ వీటిని మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా చూసి ఇలాంటి గ్రామాలను ప్రోత్సహించాలని, ఇక్కడ ప్రధానంగా మనం ఈ 30 డేస్ ప్రణాళికలపైన చేస్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రతి గ్రామంలో మనకు ఎదురవుతున్న ఒకే ముఖ్యమైన ప్రశ్న, మా గ్రామాలలో ప్రత్యేకమైన నిధుల కొరత ఉంది, మాకు సపోర్ట్ లేదు, మా చేతనైనంత వరకు పెడుతున్నాం మా చేతి ద్వారా. ఇంకా మన మా గ్రామాలకు వచ్చేసి గ్రామ పంచాయతీలు త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం దీనికి ఇప్పుడు ఇస్తున్న నిధుల కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు సమకూరుస్తే గ్రామాలు ఎంతో త్వరితగతిన ఎంతో పరిశుభ్రంగా అభివృద్ధి చేసుకుంటామని మనతో అంటున్నారు. కెమెరామెన్ మనీష్ శంకర్తో సాయిరాజ్, దేవుని వేరవల్లి గ్రామం, చేవెళ్ళ.